చేశారండి మీరు? బాడీ మీద కోటు మెళ్ళో స్టెతస్కోప్ చూస్తుంటే తెలియట్లా డాక్టర్ ముద్దుకృష్ణ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ అట్టగండి. ఏం చదివారు? చెప్పింది మొత్తం పేరు కాదు, చివరిలోదంతా చదివే. మరి అంత పెద్ద చదువు చదివి మా ఊరి నుంచి వచ్చినట్టు. గాంధీ గారు ఏమన్నారు? నాతో అన్నారులే, పల్లెటూళ్ళు దేశానికి పట్టుకోమలు, అక్కడ ఆరోగ్యం ఉంటేనే దేశమంతా ఆరోగ్యంగా ఉంటుంది అని. అందుకే మీ ఊరు వచ్చారు. ఇక నుంచి మీ ప్రాణాలు మీవి కాదు, నావి. మీకు తలనొప్పి వచ్చినా, గుండె నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, చేతులు విరిగినా, కాళ్ళు విరిగినా నా దగ్గరకు రండి. ఆ జనం ఏంట్రా, ఎవరన్నా పోయారా? రెండు రోజుల నుంచి మీరు ఎవరికి వైద్యం చేయలేదు కదా. అదే కదా, పచ్చ చూద్దాం. ఆ కట్టేంటి? సేలో గడ్డికోతుంటే ఏళ్ళు దిగిందండి. ఈయనే మందేసి కట్టుకట్టారండి. ఈయనెవరు? బెండప్పారావు ఆర్ఎంపి. ఓహో, ఆ కట్టేంటి? ఏళ్ళు దిగితే ఏదో బిర్యానీ పార్సిల్ కట్టినట్టుగా అంత కట్టు కట్టావు. అరే నీ కాలుకి ఏమైంది బాబు, అంత కట్టు కట్టావు? నాకేం కాలేదండి. మరి మా ఆవిడే కాలు ఇరిగితే ఆయన నాకు కూడా సగం కట్టు కట్టారండి. నీకెందుకు కట్టాడు? భర్త భార్యలో సగం అంట కదండి. అయితే అందుకని నాకు కూడా సగం కట్టు కట్టి 150 తీసుకున్నారండి. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్! పల్లెటూరు వాళ్ళని అమాయకులని ఇంత మోసం చేస్తావా? ఎందుకే జనాలు ప్రాణం తెస్తారు? హాయిగా ఏదైనా కూలి పని చేసుకుని నీతిగా బతకచ్చు. ఇక నుంచి నేను ఈ ఊళ్ళోనే ఉంటాను. మీ ఆరోగ్యశ్రీయే నా సౌభాగ్యశ్రీ. ఏమైపోయాడు అప్పుడు? ఈ ముసలి దాన్ని బెండు తీస్తే ఆ బెండప్పారావు కూడా లైన్లోకి వస్తాడు. అర్జెంటుగా తక్కువ ఐడియా వెయ్యాలే. ఏంటి పాప గారు అంత వాళ్ళారు? పెద్దమ్మగారు మొక్కేశారా? లేదు, తొక్కు మీద లెగ్గేశారు. పోయి డాక్టర్ గారిని తీసుకురా. డాక్టర్ గారండి? పరిగెత్తుకొచ్చేటానికి ఆయన విశ్రాంతి కార్డు వేసిన మూలకు ఎందుకే ఈ డాన్స్ లు? మేడం, నేను ఉడతలు మిడతలు పట్టేవాడు కాదు. ఆయన డాక్టర్ ముద్దుకృష్ణ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ లండన్. ఊరికి కొత్తగా వచ్చారండి, మన బెండప్పారావు గొప్ప డాక్టర్ అంట, అందుకే తీసుకొచ్చాను. ఎవరు, ఏం జరిగింది? కాల్స్ ఆరింది. ఈ వయసులో కామనేలండి. ఈ అబ్బా ఆరింది నా కూతురు కాదు, మా అమ్మ. ఓహో, ఈవిడ ఈ వయసులోనా? ఓరే తగలయ్యా, జారడం అంటే ఆజారుడు కాదు, అరటి తొక్క మీద కాలేసింది. ఓహో, తొక్క మీద స్కేటింగ్? మరి అమ్మక చెప్పరే. ఇదిగో మీరు ఇట్లా భయపెట్టకూడదు, పడుకోండి. పెనుకుంటుంది, ఇంజెక్షన్ ఇది, ఇంజెక్షన్ చేస్తాను. 4 రోజులు లేచి కబాడీ ఆడేస్తారు. డాక్టర్ ఆయన మరి ఆయన ఓపెన్ చేసి చూపిస్తున్నాం. సారీ సార్, కొంచెం కాన్సన్ట్రేషన్ చేయి. ఇక నుంచి మీ ఇంట్లో ఎవరికి ఏ రోగం వచ్చినా ఫోన్ కొట్టండి, వాలిపోతాను. సరే అండి. పెద్ద డాక్టర్ మా ఊరు రావటం నిజంగా మా అదృష్టం అండి.